హృదయ సంబంధిత రోగాలకు ప్రథమ చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ప్రైవేట్ కేర్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమన్వయకర్త డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా గర్భిణీలకు చిన్నపిల్లలకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే కరోనా కాలం తర్వాత చాలా మంది రోగులు గుండెపోటుకు గురవుతున్నారని తెలిపారు. మెరుగైన వైద్యం సకాలంలో అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో వచ్చిన వ్యక్తిని యొక్క వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ప్రత్యేక వైద్యులు సేవలు అందుబాటులో తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక చికిత్స తీసుకున్న గుండెపోటు రోగిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 4 గంటల వ్యవధిలో తిరుపతి రోయాకు తరలిస్తామని అన్నారు. ఈ వైద్య సేవలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. హార్ట్ అటాక్ యొక్క తీవ్రత తగ్గి వాళ్ళు 4 అవర్స్ లో ఇక్కడ నుంచి మళ్ళీ వారు తిరుపతి రోయా హాస్పిటల్ లో హబ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు హాస్పిటల్ ని మనం స్పోక్ గా పెట్టుకుని అలాగే తిరుపతి రోయా హాస్పిటల్ ని హబ్ గా ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే హార్ట్ అటాక్ సంబంధించినటువంటి కేసెస్ వస్తాయో వారికి ప్రథమంగా థ్రాంబోలైసిస్ చేసి ఇనాక్టోప్లాస్ అనేటువంటి ఇంజెక్షన్ మనం ఇక్కడ ఇవ్వడం ద్వారా థ్రాంబోలైసిస్ జరుగుతుంది. దానివల్ల పేషెంట్కి ఆ తీవ్రత తగ్గి నెక్స్ట్ హబ్కి రెఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సేవ ఇక్కడ అందుబాటులో ఉంది. అలాగే న్యూరో సర్జరీకి సంబంధించి ఇంకా మనకు ఆ డిపార్ట్మెంట్ రావాల్సి ఉంది. కాకపోతే సిటీ స్కాన్ ఇక్కడ అందుబాటులో ఉంది. మనకు కామన్గా రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా కానీ ఎటువంటి ఆర్థోకి సంబంధించి ఇబ్బందులు ఎదురైనా కానీ ఆర్థో ట్రీట్మెంట్స్ ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి. న్యూరోకి సంబంధించి ఇంకా మనకు ఎంఆర్ఐ స్కాన్ రావాల్సి ఉంది. కాబట్టి దానికి సంబంధించి మాత్రం మనం